ना प्रियाति प्रियमैन नेक्स्ट मनी कुटुंब सभ्युलकु काबोये कोटीश्वर्लकु मनी मॉर्निंग फ्रेंड्स मनम ई रोजु नेक्स्ट मनी बिजनेस प्लान प्रेजेंटेशन मनम ई रोजु चूडबोतुन्नाम फ्रेंड्स दींट्लो वच्चेसि ई ओक बिजनेस चेयालि अनुकुंटे मनकु कोन्नि कलल्लु कोन्नि कोरिकलु उन्नट्टयिते मनम ई बिजनेस लो ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు కోరిక ఏంటి, ఆ కోరిక మనకి ఏ విధంగా ఉండాలి, అదే విధంగా మనకు డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే దేశ విదేశాలకు వెళ్ళాలి అని మనకు కోరిక ఉన్నట్టయితే మీకు నచ్చిన కారు తీసుకోవాలని మీరు అనుకున్నట్టయితే మీకు నచ్చిన ఇల్లు ఇల్లు కొనాలి అని మీ యొక్క కల గాని కోరిక గాని ఉన్నట్టయితే మీరు చేస్తున్న పనిలో అది సాధ్యమవుతుందా ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసుకోవాలి. కానీ ఈ నెక్స్ట్ మనీ ద్వారా గనక మనము ఒక 3 టు 5 ఇయర్స్ గనక మనం చేసినట్టయితే మన లైఫ్ లో ఉన్న కలలు కోరికలు అన్ని నెరవేర్చుకునే అవకాశం అది. మనం ఏ విధంగా నెక్స్ట్ మనీ బిజినెస్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి, అదే విధంగా అది ఏ విధంగా చేయొచ్చు, టెక్నికల్ గా మనకు ఎవరెవరు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారని మనం చూసినట్టయితే ఒక మీటింగ్ అనేది ఎండింగ్ వరకు వినండి. ఈ ఒక మీటింగ్ ఎండింగ్ వరకు విన్నట్టయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఒక బిజినెస్ లో ప్రతి నిమిషం డబ్బు వస్తుంది ఫ్రెండ్స్. కానీ ప్రతి నిమిషం డబ్బు రావాలి అంటే మనము ఏ విధంగా వర్క్ చేయాలి? ఫస్ట్ మనకు మనము ఒక క్లారిటీ రావాలి. వెల్కమ్ టు న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. విప్లవం తేవడంతో పాటు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది మనకు మనము డబ్బు సంపాదించుకునే అవకాశం చూడాలి. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది నెక్స్ట్ మనీ అప్లికేషన్ అంటే యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ అది ఏ విధంగా వస్తుంది, దీన్ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అని మనం చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క బిజినెస్ అనేది ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అండి. ఈ యొక్క ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అనేది లీగల్ లెజిస్మెంట్ ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డు. ఇక్కడ మనం ఇక్కడ మూడు రకాల మనకు బిజినెస్ మోడల్ అండి, ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్. దీంట్లో డబ్బు సంపాదించుకునే దారులు అనేది మనం చూడబోతున్నాం ఈరోజు. అదేవిధంగా మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మన యొక్క మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు బి టు సి మోడల్లో ఉన్నాయి. ఒక బి టు సి మోడల్కు బి టు బి మోడల్ డిఫరెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యొక్క బి టు సి మోడల్ అనేది బిజినెస్ టు కస్టమర్ అండి. మనం అక్కడ ఒక కస్టమర్ గా మాత్రమే ఉంటున్నాం, అక్కడ ఎలాంటి డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది అక్కడ మనకు రావట్లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే బి టు బి విధానంలో మనకు ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం, దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఆన్లైన్ ఎర్నింగ్ ద్వారా వెల్నెస్ నెక్స్ట్ వెల్నెస్ ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం. దాంతోపాటు నెక్స్ట్ కామర్స్ అనేది మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనకు ఉండడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చూసినట్టయితే గూగుల్ ప్లేస్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదనుకుంటే మీరు ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎవరమైనా సరే ఫ్రీ సైన్అప్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా బెనిఫిట్ జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం అది మనకు అన్ని కంపెనీలో ఉందా అంటే లేదు. కేవలం మనకు నెక్స్ట్ మనీ ద్వారానే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం.
అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఏ విధంగా సైన్ అప్ చేయాలి మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళ రిఫరల్ కోడ్ తీసుకోండి ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి చెక్ చేయండి అది వాళ్ళదేనా కాదా అది వాళ్ళ పేరు వస్తుంది మొబైల్ నంబర్ వస్తుంది యూజర్ నేమ్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి చెక్ చేయండి మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి దాంతో పాటు యూజర్ నేమ్ మీ యొక్క యూజర్ నేమ్ కూడా అక్కడ ఎంటర్ చేయండి అది ఏ విధంగా ఉండాలి షార్ట్ కట్ లో ఉండాలి ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అక్కడ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి కంపెనీలో అది అవైలబుల్ ఉందా లేదా ఎందుకంటే యూజర్ నేమ్ అనేది యూనిక్ అండి కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది దాంతో పాటు ఈ మీ యొక్క పాన్ కార్డు పైన మీ పేరు ఏ విధంగా ఉందో అది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ అనేది అది మీ యొక్క మొబైల్ నంబర్ కావచ్చు అది ఆల్ఫాబెట్ కావచ్చు నంబర్ కావచ్చు అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ టచ్ చేసి సైన్ అప్ చేయండి సైన్ అప్ చేయడం ద్వారా ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా మనకి ఏం బెనిఫిట్ జరుగుతుంది మనము దీంట్లో ఫ్రీ సైన్ అప్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏం జరుగుతుంది అని మనం చూసినట్టయితే గెట్ 50 రివార్డ్ పాయింట్స్ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ ఆ తర్వాత అన్ని రకాల ఇన్సూరెన్స్ పైన మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది దాంతో పాటు ఆఫర్స్ అండ్ టైప్స్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇన్సూరెన్స్ ఇవన్నిట్లలో మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతో పాటు టీమ్ రెఫరల్ ఎర్నింగ్ ఉంటుంది దాంతో పాటు టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానమే నెక్స్ట్ మనీ దాంతో పాటు ఇన్సూరెన్స్ సెక్టర్ పైన కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టర్ పైన కూడా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం దాంతో పాటు ఎక్స్ట్రా సేవింగ్ ఏ విధంగా ఉంది మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏజియో బాటా మంత్రా ఇవన్నిటిలో మనకు క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప అవకాశం మనం ఇలాగో షాపింగ్ చేస్తున్నాం కానీ నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే ఎక్స్ట్రా బెనిఫిట్ దాంతో పాటు ఇక్కడ మనకు ఈ కామర్స్ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనం చూసినట్టయితే అఫిలియేటెడ్ పార్ట్నర్ నెక్స్ట్ మనీగా మనం పార్ట్నర్షిప్ ఉన్నాం కాబట్టి ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది దాంతో పాటు ఒకవేళ కనుక మీకు నచ్చింది మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి మనం ఎంత పే చేయాలని చూసినట్టయితే 1770 రూపాయలు మనం లైఫ్ లో ఒక్కసారి కనుక మనం పే చేసినట్టయితే అన్ని రకాల బెనిఫిట్స్ మనం ఉపయోగించుకోవచ్చు అన్ని రకాల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు కేవలం 1770 మన యొక్క టికెట్ సైజ్ 1770 మన జర్నీ మన లైఫ్ టైం జర్నీ మనం ఇక్కడ 1770తో మనం స్టార్ట్ చేయొచ్చు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది 1850 మనకు రివార్డ్ పాయింట్స్ వస్తుంది 270 కేవలం 270 అనేది జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది అదేవిధంగా వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ రీఛార్జ్ సెక్షన్లో 1% దాంతోపాటు మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అదేవిధంగా బుకింగ్ సెక్షన్లో 1-2% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు దాంతోపాటు ఆన్లైన్ షాపింగ్ లో నెక్స్ట్ కామర్స్ లో కనుక చూసినట్టయితే మనం 5-100% ఉపయోగించుకునే అవకాశం ఫ్రెండ్స్ దాంతోపాటు 10-20% మన క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ మనము వచ్చిన రివార్డ్ పాయింట్స్ కూడా మనం 100% ఉపయోగించుకునే అవకాశం అదే విధంగా మనకు బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా మనకి ఇక్కడ వస్తుంది దాంతోపాటు ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ మన యొక్క ఫ్రెండ్స్ మనం ఇన్వైట్ చేసినట్టయితే మనకు బెనిఫిట్ జరుగుతుంది ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది ఎంత బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే మీరు ఎన్నో రకాల అప్లికేషన్ మీరు రెఫర్ చేయొచ్చు కానీ అక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది గ్యారంటీగా రాలేదు కానీ నెక్స్ట్ మనీ ద్వారా మీరు ఒక్కరికి రెఫర్ చేసినట్టయితే రెఫర్ అండ్ అర్న్ లో మీకు 1 మెంబర్స్ రెఫర్ చేసినట్టే 300 రూపీస్ 1500 పైన 20% 300 రూపాయలు వస్తుంది ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది ఇద్దరిని మీరు రెఫర్ చేయండి 600 వస్తుంది మీరు డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుని చెక్ చేయండి మీకు డబ్బులు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతూనే మీరు ఇక్కడ పని చేయండి అదేవిధంగా ఇక్కడ మనకు అన్లిమిటెడ్ డైరెక్ట్ ఇన్కమ్ రెఫరల్ అండి దీంట్లో కనుక మనం చూసినట్టయితే మనం ఒక 5 మెంబర్స్ రెఫర్ చేసాము మన డబ్బులు మనకు వచ్చేసింది 1500 డైరెక్ట్ గా మనం బ్యాంకు తీసేసుకున్నాం 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ వచ్చేసింది అది మనము ఎప్పుడంటే అప్పుడు మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనము మన అకౌంట్లకి నుంచి మనం ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం దాంతోపాటు రెఫరల్ 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 టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ మనం ఫస్ట్ లెవెల్లో 20% వచ్చింది 300
సెకండ్ లెవెల్లో 2% వచ్చింది 30 రూపీస్, థర్డ్ లెవెల్లో 3% 45 రూపీస్. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ 10th లెవెల్ వరకు 10% వచ్చే అవకాశం. కంపెనీకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ గా 1500 రూపాయలు 74% అంటే 1000 110 రూపాయలు ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంది కంపెనీ. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. అదే విధంగా ఇంకో 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కనే పెట్టేస్తుంది. ఇంకో 10% ఏదైతే ఉందో మనకు 5% టీడీఎస్ 3.5% మనకు ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ మనకు డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనకు రెఫర్ ఇక్కడ మనం చూసినట్టయితే 5, 25, 125 ఈ విధంగా మనము ఒక ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా మనం పనిచేసినట్టయితే మనం చేసే వర్క్ కేవలం ఫస్ట్ లెవెలే, ఆ తర్వాత 25 వాళ్ళ ద్వారా చేయిస్తాం, 125 వాళ్ళ ద్వారా చేపిస్తాం. ఈ విధంగా 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే 178 కోట్లు తీసుకునే అవకాశం మనకు నెక్స్ట్ మనకి కల్పిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, కేవలం మనము ఒక 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు 178 కోట్లు వస్తుంది. దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు మనం చూసినట్టయితే, మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17.80 కోట్లు వస్తుంది. కేవలం 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశాలు ఈ రోజు మీ చేతిలో ఉంది. మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంది. 0.1% సక్సెస్ అయినా 1780000 రూపాయలు తీసుకునే అవకాశం. దాంతోపాటు ఇక్కడ మనకు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. ఎక్కడ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానం, వాళ్ళకి వచ్చిన క్యాష్ బ్యాక్ లో 25% పక్కనే పెట్టేసి 10 లెవెల్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక 600 రీఛార్జ్ చేసినామంటే 1% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ 1% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకున్నాము, ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే మనకు 600 పైన మనకు 18 రూపాయల బెనిఫిట్ జరిగింది. ఈ విధంగా మన ఒక టీం ఒక 1 లక్ టీం అయినట్టయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది, మన పర్ డే ఇన్కమ్ 30,000 రూపీస్ మనకు పైన అయ్యే అవకాశం ఉంది. ఇంకా కేవలం రీఛార్జ్ సెక్షన్లోనే ఇట్లా ఉంటే ఇంకా బుకింగ్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా స్కై ఉంది, హోటల్ బుకింగ్ ఉంది, ఫ్లైట్ ఇవన్నీ సెక్టర్ ఉన్నాయి. ఇంకా మన యొక్క ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది మనం చూడొచ్చు. ఆ తర్వాత మనకు టీమ్ రాయల్టీ, ఈ టీమ్ రాయల్టీ అనేది మనకు ఆఫ్టర్ 10 లెవెల్, ఇప్పటి వరకు మాట్లాడింది మనం కేవలం అక్కడ ఒక 10 లెవెల్ వరకు మాత్రమే మాట్లాడాం. ఆ తర్వాత అన్లిమిటెడ్ డెప్త్ ఆఫ్టర్ 10 లెవెల్ మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు. సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్కమ్, ఈ యొక్క సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా కూడా మనము సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు. ఈ యొక్క సిల్వర్ స్టార్ అచీవర్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి, గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ మనకు 15 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. ఆ తర్వాత చూడొచ్చు ఇక్కడ మనము లీడర్షిప్ రాయల్టీ, మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో మనకి ఇక్కడ మన యొక్క 5 మందిని చేయించినట్టయితే మనకు లీడర్షిప్ రాయల్టీ రావడం జరుగుతుంది. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ మనకి ఎంత బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మంది ఎంతైతే సంపాదిస్తున్నారో ఎవ్రీ డే మనకు 10% వస్తుంది వాళ్ళు సంపాదించిన దాంట్లో. దాంతోపాటు ఇక్కడ మనకు గోల్డ్ స్టార్ రాయల్టీ ఇన్కమ్, ఈ యొక్క గోల్డ్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనం తీసుకొచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైతే మనం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో 5 మందిని మనం సిల్వర్ స్టార్ అచీవర్ చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. మనం గోల్డ్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏమిటి అని చూసినట్టయితే, గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ మనకు 30 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. దాంతోపాటు డైమండ్ స్టార్ రాయల్టీ, ఈ యొక్క డైమండ్ స్టార్ రాయల్టీ మనం అచీవ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో మనము 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం ఇక్కడ డైమండ్ స్టార్ అయ్యే అవకాశం. డైమండ్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి, గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ మనకు 45 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అదేవిధంగా మనకు క్రౌన్ డైమండ్ రాయల్టీ, క్రౌన్ డైమండ్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనము క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి, గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయినింగ్స్ పైన. కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీలో ఎవరు జాయినింగ్ అయినా ఇప్పటి వరకు మనకు కేవలం మనం జాయినింగ్ చేసిన వాళ్ళు చూసాం, కానీ కంపెనీలో ఎవరు జాయినింగ్ అయినా మనకు 1% వచ్చే అవకాశం.
ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. పాసివ్ ఇన్కమ్ లాగా వస్తుంది ఫ్రెండ్స్, నో రీపర్చెస్ ఇన్కమ్, ఎలాంటి టార్గెట్ లేకుండా మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మనీలో 8 రకాల ఇన్కమ్ మనకి ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 10 లెవెల్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ రాయల్టీ రావడం జరుగుతుంది. సిల్వర్ స్టార్ 15 రూపీస్, గోల్డ్ స్టార్ 30 రూపీస్, డైమండ్ స్టార్ 45 రూపీస్ మనకు డైలీ రావడం జరుగుతుంది. దాంతోపాటు క్రౌన్ డైమండ్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఇది క్వార్టర్లీ రావడం జరుగుతుంది. లీడర్షిప్ రాయల్టీ 5/5/25 మనం చేసినట్టయితే ఇక్కడ మనకు సిల్వర్ స్టార్ ఏదైతే మనకు లీడర్షిప్ రాయల్టీ ఉందో మనకు ఎవ్రీ డే రావడం జరుగుతుంది. 25 వాళ్ళకు మన యొక్క డైరెక్ట్ గా వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ఎంత సంపాదిస్తారు దాంట్లో 10% అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మర్చెంట్ ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మర్చెంట్ ఇన్కమ్ మనం చూసినట్టయితే ఇది ట్రాన్సాక్షన్ లో రావడం జరుగుతుంది. ఇది మనకు డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ 10 లెవెల్ వరకు ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా మన క్యాష్ బ్యాక్ వస్తుంది. రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇది మనకు నెక్స్ట్ షాప్ మంత్ నెక్స్ట్ మనీ ఇన్కమ్ ఫ్రెండ్స్. దాంతోపాటు 5/25 కనుక మనం జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 కనుక చేసినట్టయితే మనం ఇక్కడ గోవా టూర్ అచీవ్ కావచ్చు. అదే విధంగా మనకు దుబాయ్ టూర్ ఉంటుంది. ఈ యొక్క జనవరి 31 వరకు 5/25/125 అయినట్టయితే మనం దుబాయ్ టూర్ అచీవ్ కావచ్చు. దాంతోపాటు కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్ అచీవ్ కావచ్చు. నో టైం లిమిట్, 5/25/125/625 ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కంపల్సరీగా మనం నెక్స్ట్ మంత్ లో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్ వెళ్ళచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ మంత్ లో ఇప్పుడు ఎందుకు సైన్ అప్ కావాలి, సైన్ అప్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడండి ఆటోమేటిక్ ఆటో బైనరీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఆటో బైనరీ మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళకి ఒకరు లెఫ్ట్ కి వెళ్తారు, ఒకరు రైట్ కి వస్తారు. ఇక్కడ రావడంతో పాటు నెక్స్ట్ వచ్చిన వాళ్ళ డౌన్లో వెళ్తారు, ఇక్కడ నెక్స్ట్ వచ్చిన వాళ్ళ డౌన్లో వెళ్తారు. ఇక్కడ ఈ యొక్క డిఫరెన్షియల్ ఏంటి అని మనం చూసినట్టయితే మన డౌన్ లైన్ లో మన టీం కాని వాళ్ళు కూడా మన డౌన్ లైన్ లో వచ్చి వర్క్ చేసే అవకాశం ఉంది. దాంట్లో కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీంట్లో మనము ప్రొడక్ట్ నెక్స్ట్ షాపులో మనం ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ యొక్క బైనరీ ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ గోయంగ్ బ్రాండ్స్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్, అదే విధంగా అథ్లెటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ షాపులో కనుక మనం చూసినట్టయితే 12 రకాల ఇన్కమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క 12 రకాల ఇన్కమ్ ఏంటి అని మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 10% ఏదైతే ఉందో మనకు ఎంఆర్పి కంటే మనకు తక్కువ రేట్లో రావడం జరుగుతుంది. దాంతోపాటు సెకండ్ ఇన్కమ్ గ్రూప్ బైనరీ మ్యాచింగ్ 12% ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు యూనిట్ లెవెల్ సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్ మనకు 12% వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ 1% ఏదైతే ఉందో 2 లెవెల్ నుంచి 9 లెవెల్ వరకు 1%, ఆ తర్వాత ఫస్ట్ లెవెల్ అండ్ 10 లెవెల్ 2%. ఇదే మనకు నెలకు 4,38,380 రూపాయలు మనం తీసుకునే అవకాశం ఉంది పర్ఫార్మెన్స్ బోనస్ పర్ మంత్. దాంతోపాటు లీడర్షిప్ బోనస్ ఉంది. మన 5th జనరేషన్ వరకు ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేశారో మనకు 5th జనరేషన్ వరకు 2.5% ఎక్స్ట్రా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడాల్సి గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3%, డైమండ్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% డిఫరెన్షియల్ గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్రౌన్ డైమండ్ రాయల్టీ మనం ఇక్కడ చూడొచ్చు 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%. దాంతోపాటు మన లైఫ్ లో మనం ఇంతకు ముందు ఏదైతే చూసామో మన యొక్క డ్రీమ్ ఏంటి, దేశ విదేశాలకు వెళ్ళాలి, ఒక మంచి కార్ తీసుకోవాలి, ఒక మంచి హౌస్ తీసుకోవాలి అనేది ఈ యొక్క 3 కోరికలు ఏవైతే ఉన్నాయో మన కేవలం నెక్స్ట్ మనీ నెక్స్ట్ షాపింగ్ ఇన్కమ్ లో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ద్వారా బోనస్ ఇన్కమ్ ద్వారానే మనం తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ట్రావెల్ ఫండ్ 1%, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కార్ ఫండ్ 2%, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి హౌస్ ఫండ్ 2% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా గ్యారంటీడ్ గా మనకి ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో నెక్స్ట్ షాపింగ్ మంత్లీ ఇన్కమ్ అనేది ఇవ్వడం మంత్లీలో మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ సక్సీడ్, మనం సక్సెస్ కావడానికి నెక్స్ట్ మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఐసి కావచ్చు, దాంతోపాటు మనకు వెల్నెస్ అడ్వైజర్ కావచ్చు, నెక్స్ట్ పెన్నూర్ గా ఇక్కడ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సర్టిఫికేట్ తో పాటు ఇక్కడ మనము నెక్స్ట్ మనీలో మనకి ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి,
అని చూసినట్లయితే దీంట్లో ఎంత సింపుల్ గా మూడు స్టెప్ ద్వారా ఎంటర్ కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ సైన్ అప్ చేసుకోవాలి, నచ్చితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అని మనకు ఒక ఏడు రకాల స్టెప్స్ ఉన్నాయి. సెవెన్ స్టెప్ ఫర్ సక్సెస్. నెక్స్ట్ ప్రైమ్ మెంబర్ ఎవరైతే ఇక్కడ మనము సక్సెస్ కావాలనుకుంటున్నారో మనము ఇవి కంపల్సరిగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఫ్రెండ్స్. ఏడు రకాల స్టెప్స్ మనం సెవెన్ స్టెప్ ఎక్కినట్టయితే మనం సక్సెస్ కావచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఫ్రీ సైన్ అప్ చేసిన తర్వాత మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ మనం ప్రైమ్ మెంబర్ 1770 రూపాయలతో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత మీరు ఏ విధంగా అయితే ప్రైమ్ మెంబర్ మీకు ఏ పాయింట్ నచ్చి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో మీ యొక్క తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఒక ఐదు మందిని మీరు 1770 తో మీరు 5 ప్రైమ్ మెచ్యూర్ కండి. ఎందుకంటే మీ ఫస్ట్ లెవెల్ అయిపోయింది, దాంతోపాటు 5-25 మీరు చేసిన పని ఆ 5 మంది ద్వారా చేసినట్టయితే మీకు లీడర్షిప్ బోనస్ అచీవ్ కావడం జరుగుతుంది. థర్డ్ స్టెప్. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ మనం చూసినట్టయితే మనము సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు. ఇక్కడ మనము సిల్వర్ స్టార్ కనుక మనం అయినట్టయితే మనము 5+9 ఈ విధంగా 14 మెంబర్స్ మనం సిల్వర్ స్టార్ అచీవ్ కావచ్చు. అది మనకు 4వ స్టెప్. ఆ తర్వాత 5-25, 125 మన ఇక్కడ 5వ స్టెప్. దీంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ ఇన్కమ్ మనం అచీవ్ కావచ్చు, గోల్డ్ స్టార్. 6వ స్టెప్ లో మనం గోల్డ్ స్టార్ ఎప్పుడైతే అయ్యామో మనము చేసిన పని మన టీం ద్వారా చేయడమే 7వ స్టెప్. మీరు కనుక చేసిన పని 5 ఈ యొక్క డూప్లికేషన్ చేసినట్టయితే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ కంపెనీ గురించి మనం తెలుసుకున్నట్టయితే కంపెనీ పూర్తి పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 11th December 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1 జనవరి 2017 స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 ఇయర్ తర్వాత గుర్తించింది, 27th December 2017 గుర్తించింది. కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 277. కంపెనీ స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలలో 30 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి నెక్స్ట్ మనీకి. దాని యొక్క సిఎండి ఎవరు అని చూసినట్టయితే శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇక్కడ మనం చూసినట్టయితే సార్తో పాటు మేడం కూడా పనిచేస్తున్నారు, షబ్నా ప్రవీణ్ మేడం గారు. మన యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు, డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు లేటెస్ట్ గా మనకు ఇక్కడ మనకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు రావడం జరిగింది, ఇన్ని రకాల కంపెనీలకు రావడం జరిగింది. దాంట్లో మన నెక్స్ట్ మనీ కూడా ఉండడం గొప్ప విశేషం. ఏషియాస్ ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు 2021 రావడం జరిగింది. దీంతో పాటు కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి 3.5 మిలియన్స్ ఏ విధంగా డౌన్లోడ్స్ వచ్చాయని చూసినట్టయితే 2017-18 90,000కు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి, 2018-19 3,10,000కు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి, 2019-20 9,16,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, 2020-21 21 లక్షలకు పైగా డౌన్లోడ్ వచ్చాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ 21-22 50 లక్షలకు పైగా డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఈ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే మన యొక్క డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ ఆ డబ్బులు మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం, మన బ్యాంకులో దీనికి యాడ్ చేయలేం, కానీ అది మనం ఫ్యూచర్లో చేయొచ్చు. దాంతోపాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, నెక్స్ట్ కామర్స్ ద్వారా, B2B విధానం ద్వారా సాధ్యమవుతుంది. అదేవిధంగా డిజిటల్ ఇండియా, మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి, మనం కూడా డిజిటల్ వర్క్ చేస్తున్నాం, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని మనం డబ్బు సంపాదించుకునే అవకాశం. దాంతోపాటు హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు వెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించాలనుకుంటున్నాం, మనం కూడా అదే పని చేస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే భారతదేశంలో ఇప్పటి వరకు 457 కంపెనీలు ఉన్నాయి. ఆ యొక్క 457 కంపెనీలలో 456 ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నాయి, కానీ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ. దాంతోపాటు మీరు సంపాదించిన డబ్బులు ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడంటే అప్పుడు 24/7 మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోకస్ ఆన్ హెల్దీ ఇండియా. దాంతోపాటు నామినేషన్, మనము ఏదైతే పని చేస్తున్నామో దానికి జాబ్ సెక్యూరిటీ అనేది మనము నెక్స్ట్ మనీ ద్వారా మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ పని చేసినా మన ఫ్యామిలీ గురించే,
ఇక్కడ మనకు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మన బ్లడ్ రిలేషన్ మాత్రమే మన నామినేషన్ గా ఇవ్వాలి. దాంతో పాటు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మనము ప్రతిరోజు మన సీనియర్ ద్వారా మనకు హెల్ప్ అనేది వస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మీరు కూడా అదే విధంగా మీరు నేర్చుకొని మీ యొక్క జూనియర్ కు మీరు చెప్పినట్టయితే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు హైబ్రిడ్ ప్లాన్ అండి. ఇండియాలో ఒక పని చేయడం ద్వారా రెండు ప్లాన్లు ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనీలో 8 రకాల ఇన్కమ్, నెక్స్ట్ షాపిలో 12 రకాల ఇన్కమ్. కేవలం మనం ఏం చేస్తున్నాం, రెఫర్ చేయడమే మన బాధ్యత. మిగతా అన్ని ఇన్కమ్ ఆటోమేటిక్ గా మీరు అర్థంగా వస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ కామర్స్ లో మన యొక్క రివార్డ్ పాయింట్స్ మనం 100% ఉపయోగించుకునే అవకాశం. దీంట్లో మఫట్లాల్ కావచ్చు, జేబిఎల్ కావచ్చు, ప్రోబుక్ కావచ్చు, హావెల్స్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ కామర్స్ లో మనకు ప్రొడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ హెల్త్ సంబంధించింది టారో కేర్ అండి. నెక్స్ట్ మన యూనిక్ పాయింట్ ఇక్కడ మనం చూడొచ్చు, వరల్డ్ క్లాస్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ. మన బ్లడ్ చెకప్ అనేది మనం 130 రకాల బ్లడ్ చెకప్ మనం కేవలం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే అవకాశం. ఒక క్లిక్ ద్వారా మనము మన ఇంటికి వచ్చి వాళ్ళు బ్లడ్ తీసుకుపోయి చెకప్ చేసే అవకాశం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ ద్వారా. అదే విధంగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏ విధంగా వచ్చాయి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2019లో, రాజీవ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ 2017లో. అదే విధంగా డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షబ్నా ప్రవీణ్ మేడం గారు, గ్లోబల్ లిఫా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు. ఈ విధంగా ఇవన్నీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. దాంతోపాటు కంపెనీ లీగల్ గానే ఉందా లేదా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. జిఎస్టీ, ట్రేడ్మార్క్, ఇన్కార్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఏ క్లారిటీ కావాలన్నా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మీకు ఏ క్లారిటీ కావాలన్నా డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. దీంట్లో ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు అనండాల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్ లో మీకు మోర్ అని ఉంటుంది, అక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు అనండాల్.